దేవునామానికి స్తోత్రం. ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. టీవీ ప్రేక్షకులందరికీ ఈ ఆరాధన ద్వారా ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కగా ప్రభు సన్నిధిలో సమయము సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. ఈ సమయము మళ్ళీ మనకి రాదు, ఉన్న సమయం మనకి విలువైనది కనుక ఈ సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదామని ప్రభు పేరు తెలియచేస్తూ ప్రార్థనతో ముందుకు వెళదాం. దయాళుడు కృప కలిగిన యేసు, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఆరాధనని మీరు ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. నీ మాటల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. వింటున్న వారందరినీ నీ నామములు ఆశీర్వదించి దీవించి మార్పు లేని వారందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు అధికారము కలను నామములో మార్పును కలిగించి ప్రతివారు కూడా నిత్య జీవాన్ని పొందుకున్నట్లు నీ సన్నిధిలో వందో కీర్తన ప్రకారముగా సంతోషించి ఆనందించి అన్ని విధముల నొప్పై నెమ్మది పొందుకున్నట్లుగా కృపదయచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు ప్రియులారా. మంచిది, మరి చక్కని మాటలు ప్రభు సన్నిధిలో మనం విందాం, చూద్దాం. మార్కు సువార్త 16:1 నుండి కొన్ని వచనాలు ఉన్నవి చదువుకుందాం. మార్కు సువార్త 16:1 నుండి కొన్ని వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగా మధ్యలేని మరియాయు, యాకోబు తల్లి అయిన మరియాయు సలోమీయు వచ్చి ఆయనకి పుయ్యవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందరకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరిలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరిలింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పొడుచువాడు కుడివైపున కూర్చుని ఉండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, చిలువ వేయబడిన నజరేయుడాగు యేసును మీరు వెదుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి చూడండి, మీరు వెళ్ళి ఆయనకు ముందుగా గలలిలోనికి వెళుస్తున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూద్దురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అని నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారు వాళ్ళతో కలిసి నడుస్తున్నప్పుడు చెప్పాడు, మీరు నన్ను చంపేస్తారు, నన్ను పాతి పెడతారు, నేను మూడో దినం తెల్లవారుజాను తిరిగి లేస్తాను, ఇది వాస్తవము, మీరు నమ్మండి అన్నాడు. వాళ్ళు నమ్మలేరు, వాళ్ళు నమ్మలేరు. నమ్మక వాళ్ళు ఏం చేశారంటే ఆయన దేహానికి సుగంధ ద్రవ్యములు పీవలినని కొనుక్కుని ఆదివారం పెందలకడ లేచి తెల్లవారుస్తుండ ఇంకా చాలా పొద్దుంది అప్పటికి, ముగ్గురు స్త్రీలు కూడా ఆ సమాధి దగ్గరికి వెళుతూ వాళ్ళ ముగ్గురు ఆలోచన చేస్తున్నారు, మన కొరకు ఆ రాయి ఎవరు పొరులిస్తారు అని, ఆ రాయి ఎవరు పొరులిస్తారని ఒకరితో ఒకరు వాదించుకుంటూ వెళుతున్న సందర్భం. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కనులెత్తి చూశారు, ఆ రాయి పొరులింపబడి ఉండుట చూచారు. ఆ రాయి ఎంతో పెద్దది. వారు ఆ సమాధి లోపలికి ప్రవేశించారు. అక్కడ
తెల్లటి నిలువు టంగీను ధరించుకొని ఒక పొడుసువాడు కుడివైపు కూర్చునుండుట చూచి వాళ్ళు మిగులు భయపడ్డారన్నమాట. వాళ్ళ ముగ్గురు కూడా మిగులు భయపడ్డారు. మిగులు భయపడి భయపడుతున్నప్పుడు వాళ్ళు భయపడుతున్నప్పుడు ఆ పొడుసాయన అంటాడు, మీరు కలవరపడకండి, ఆయన ఇక్కడ లేడు, మీతో చెప్పిన ప్రకారం ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీరు కలవరపడొద్దు, ఆయన ఇక్కడ లేడు, మీతో చెప్పిన ప్రకారం ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీకన్నా ముందు గలలీలో ఉంటానని చెప్పిన మాట ప్రకారంగా మీరు ఆయన అక్కడ చూస్తారు అని చెప్పి ఆ పొడుసువాడ స్త్రీలతో చెప్తున్న సందర్భం. రెండు, మీరు వెళ్ళి ఆయన్ని ఆయన శిష్యులకిను పేతురికి పేతురుకును కూడా చెప్పమని ఆయన ఆ పొడుసువాడు చెప్పాడు. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ముగ్గురు కూడా భయమిచ్చేత మిక్కిలు భయపడిపోయి ముగ్గురు కూడా పారిపోయారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను మీరు నన్ను తిప్పలు పెడతారు, మీరు నన్ను చిత్రహింసలు పెడతారు, మీరు నా వెనకమాలే ఉంటున్నారు, నన్ను నమ్మినట్టుగానే ఉంటున్నారు, నేను చేసే కార్యాలు చూస్తున్నారు, నా మహిమంతా కూడా మీరు చూస్తున్నారు, నేనేం చేస్తున్నానో మీరు చూస్తున్నారు, అయినా మీరు నన్ను నమ్మలేదు గనక మీరు నన్ను చంపేస్తారు, నేను మూడో దినమున తిరిగి లెగుస్తాను, మూడో దినమున తిరిగి లేస్తానన్న మాట ఆయన వాళ్ళతో తిరిగేటప్పుడే చెప్పాడు. ఆయన వాళ్ళతో కలిసి మలిసి తిరిగేటప్పుడే చెప్పాడు. కానీ వాళ్ళకి అంత అవగ్రహణ లేదు. మనం కూడా ఎన్నో సందర్భాలు దేవుళ్ళో చూస్తాం, అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటాం. ఎన్నో కార్యాలు దేవుళ్ళో చూస్తాం, అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటాం. బాధ వచ్చినప్పుడే మనం ప్రభువా ప్రభువా అంటాం, బాధ వచ్చినప్పుడే ప్రభువా ప్రభువా అంటాం, కానీ తర్వాత ఆ బాధ తీరిపోయిన తర్వాత ప్రభువును మనం మర్చిపోతాం, ప్రభు కార్యాలు మర్చిపోతాం, ప్రభు మహిమను మర్చిపోతాం, ప్రభు దృష్టి మనలోంచి తీసివేయబడదు. ఆయన మహిమ మన ఎదుట ఉంచబడినది. ఆయన చెప్పాడు, మీరు నన్ను చంపినా నేను మూడో దినం తెల్లవారుజాము తిరిగి లెగుస్తాను. అందుకేమన్నాడంటే, ఈ మందిరాన్ని పడగొట్టండి, మూడు దినాలలో నేను తిరిగి దీన్ని కడతాను అన్నాడు. ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, మూడు దినాల్లో మళ్ళా దీన్ని నేను తిరిగి కడతాను అని చెప్పాడు, లేపుతాను అని చెప్పాడు. ఆ మందిరము దాదాపు 40 సంవత్సరాలు కట్టారు ఇశ్రాయేల్ ప్రజలు. అయితే వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఆయన వెనకమాల తిరిగేవారు, ఆయన మాటలు వినేవారు అందరికీ ఆయన మాటలు ఆశ్చర్యముగాను ఒక వింతగా అనిపించి వాళ్ళకేమీ అర్థం కాల. ఇవాళ నాకైనా నీకైనా ఈ మైక్ ద్వారా ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా వింటున్న వారికి అర్థం కాకపోవచ్చు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము నిశ్చయంగా నిలిచి ఉంటామో అప్పుడే మనకు దేవుని మహిమ దేవుళ్ళు మనం ముందుకి వెళ్ళగలుగుతాం. ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో దీన్ని తిరిగి కట్టేస్తాను. ఆయన చెప్పింది ఏ దేని గురించి అంటే, ఆయన దేహమని మందిరం గురించి చెప్పాడు. మన దేహము దేవుడు ఆలయమై ఉంది కనుక ఆయన చెప్పింది ఆయన దేహాన్ని గురించి చెప్పాడు. అయినా సరే, ఇది మేము 40 సంవత్సరాలు కట్టాము, మేము 40 సంవత్సరాలు కడిగిన పడగొట్టి అంటున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా సనుక్కున్నారు, గొనుక్కున్నారు. ఆ సందర్భాన్ని చాలా రకరకాలుగా వాళ్ళు తీసుకున్నారు. ఆయన వెనకమాలు తిరుగుతూనే ఉన్నారు, కానీ ఆయన వెనకమాలు నడుస్తూనే ఉన్నారు, కానీ ఆయన మహిమ చూస్తూనే ఉన్నారు, కానీ ఆయన మాటలు వింటూనే వచ్చారు, కానీ ఆయన చెప్పింది ఏది కూడా వాళ్ళు చేసినట్లుగా కానీ అంగీకరించినట్లుగా కానీ లేదు. చేసినోళ్ళు అంగీకరించినోళ్ళు అయితే సమాధిలో ఎందుకు ఎదుగుతారు? ఆయన్ని మృతుల్లో ఎందుకు ఎదుగుతారు? సజీవుణ్ణి ఆయన చెప్పాడుగా, మీరు నన్ను చంపేస్తారు, పాతి పెడతారు, నన్ను అనేకమంది తిప్పలు పెడతారు,
అనేకమైన శ్రమలు పెడతారు, అనేకమైన దెబ్బలు కొడతారు. మార్కు సువార్త 15వ అధ్యాయం ప్రకారముగా నన్ను అనేకమైన శరలు పెడతారు, అనేకమైన తిప్పలు పెడతారు, అనేకమైన దెబ్బలు కొడతారు, నానా చిత్రగింతలు పెడతారు. నన్ను లాస్ట్కు నన్ను చిలివేసి సంపేస్తారు. నేను మూడో దినం తెల్లవారుజామున తిరిగి లెగిస్తాను. ఈ మాట వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట వెనక మళ్ళా చాలా లోతైన కారణాలు ఉంటాయి, లోతైన భావాలు ఉంటాయి, లోతైన సంగతులు ఉంటాయి, లోతైన రహస్యంతో కూడిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే లెగిస్తాను అన్నాడుగా, లెగిస్తాడా వాళ్ళు అనుకుంటాం. ఆయన లెగిస్తాను అన్నాడు, లెగిస్తాడా అనుకున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా లేచే ఉన్నాడు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా లేచే ఉన్నాడు. వెళ్ళండి. ఆ పొడుసువాడ సమాధిలో కుడివైపున కూర్చున్న నిలువుటంగి, తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఆ పొడుసువాడు, కుడివైపున కూర్చున్న పొడుసువాడు అన్నాడు, వెళ్ళండి, వెళ్ళి ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి ఆయన లేచాడని, ఇక్కడ లేడని చెప్పండి అని ఆయన వర్తమానం చెప్పి ఆ ముగ్గురు స్త్రీల్ని బయటికి పంపించు. వాళ్ళు ఆ సమాధి లోపల నుండి బయటకు వచ్చి ముగ్గురు కూడా మిక్కిలు భయపడి పారిపోయారు. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధికి వస్తాం, దేవుని మాటలు వింటాం, కానీ దేవుడి కార్యాలు చూస్తాం. మనం నిలబడినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు మన పట్ల చేస్తాడు. రోగులైన వారిని స్వస్థపరుస్తాడు, వ్యాధికస్తులైన వారిని బాగు చేస్తాడు, దయ్యాలు పట్టిన వారిని విడిపిస్తాడు, దురాత్మ శాతబడి శక్తులతో నింపబడిన వారిని దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచామో గనక విడుదల చేస్తాడు. మనం ఇవన్నీ చూస్తున్నాం. ఆప్త వచ్చినప్పుడు ప్రభు నందికి ఒక మాట అన్నాడు, ప్రభువా ప్రభు అనేవాడు పరలోకానికి చేరడు అని. ప్రభువా ప్రభు అనేవాడు పరలోకానికి చేరడంట. ప్రభువా ప్రభు అనేవారు ఎవరు? పరలోకానికి చేరలు. కానీ నా తండ్రి చిత్తం చేసేవారు పరలోకానికి సంబంధించిన వారు, వారు పరలోకానికి చేరతారు. నా తండ్రి చిత్తం అన్నాడు. ఆయన మన తండ్రి చిత్తం మీద మనం ఎరిగిండి మనం నడిచినప్పుడు ప్రభు మన పట్ల ఆయన మహిమను చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన జీవం కలిగిన దేవుడు. మాటని మాట ఇచ్చి తప్పుకునేవాడు కాడు, మాటని నెరవేర్చగలిగినవాడు, మాటని రూఢీపరచగలిగినవాడు, ఆ మాటని చేర్చి చూపించగలిగినవాడు. చేర్చి చూపించాడు ఆయన, ప్రతిదీ కూడా చేర్చి చూపించాడు, చేసి చూపించాడు. సజీవుడిని మృతుల్లో వెతికారు వాడు. ఇవాళ మనం కూడా సజీవుడైన దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము, మనం కూడా అట్టివారుగానే ఆ మరియవలేను, మద్దిలేను మరియవలేను, యాకోబు తల్లి అయిన మరియవల సలోమి వలేను మనం ఉన్నామా? మనం అలా ఉండకూడదు. ఆయన మాట చెప్పాడు, ఆయన మాట మాత్రం చలవిచ్చాడు, ఆయన మాట ఎంతో ఉన్నతమైనది. ఆయన మాట లో ఏ ఒక్క లోభము లేనిది, కపటము లేనిది. ఆయన మాటలో మార్పు మాట కలిగిన, ఆయన మాట ఏది కూడా మార్పు మాట కలిగింది, మార్చుకునేది కాదు. ఆయన మాట అంటే మాటే. ఆయన లేస్తానన్నాడు, లేచాడు. ఇది చూడండి, అన్ని సమాధిలు ముయబడినవి, యేసుక్రీస్తు సమాధి ఒక్కటే తెరవబడి ఉన్నది. మీరు బైబిల్ చదువుకోవచ్చు. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చదవండి. మన కోసం ఆయన పడిన, ఆయన చేసిన త్యాగం. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయం కొన్ని వచనాలు మీరు చదువుకోవచ్చు. ఆయన మన కోసం చేసిన త్యాగం. అదే మార్కు సువార్త 16వ అధ్యాయం కూడా కొన్ని వచనాలు మనం చదువుకోవచ్చు ఆయన పునరుద్ధానము గురించి. ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచిన తర్వాత 40 రోజులు మళ్ళీ భూలోకంలో ఉన్నట్టు, మరి తర్వాత అక్కడ శిష్యులందరికీ కనబడినట్టు, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో వారందరూ ఆయన ఎద్దకు వచ్చినట్లు, ఆయన చూచినట్లు, ఆయన వెంబడించినట్లు, ఆ బేతనీయ ఆ ప్రాంతాలు, ఆ స్థలాలలోంచి ఆయన
ఆరోహణమై ఆయన ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోయినట్టు, వెళుతూ వెళుతూ నేను ఎలా వెళుతున్నానో అలాగే మళ్ళీ నేను తిరిగి వెళుతున్నాను. మీ కొరకు నేను స్థలాన్ని చిత్తపరుస్తాకి వెళ్తున్నాను. నేనుండు స్థలములలో మీరుండులాగా చేస్తాను. మీరు వెళ్ళి అనేకులనికి సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మాలు ఇచ్చి నా శిష్యులుగా శిష్యురాలుగా చేయండి. నేను ఎలా వెళుతున్నానో మళ్ళా అలా తిరిగి వస్తాను. నేనుండు స్థలములలో మీరుండులాగా చేస్తాను అని చెప్పాడు. అన్ని సమాధిలు ముయ్యబడి ఉన్నాయండి. యేసుక్రీస్తు సమాధి తెరవబడి ఉన్నది. ఆయన పరిశుద్ధుడు, పరలోక పౌరుడు. ఆయన పరిశుద్ధుడు, పరలోక పౌరుడు. ఆయన ఒక మాట మాత్రం చలవిస్తే సమస్తము సాధించగలిగిన వాడు. సాధించాడు, అన్ని చేసి చూపించాడు. వాళ్ళు అనుకున్నారు, ఎంతోమంది ఇలాగే అన్నారు, ఈయన కన్న ముందు ఎంతోమంది వచ్చారు, ఎన్నో రకాలుగా చెప్పారు, ఎవరు తిరిగి లేచిన వారు లేరు, ఎవరు పాపులని రక్షించిన వారు లేరు అని వాళ్ళు చాలా సందర్భాలలో ఆ రోజుల్లో వాళ్ళే ఆయన వెనుక మళ్ళీ తిరిగే వాళ్ళు కానీ ఆయనతో ఉన్నవారు కానీ అనుకున్నవారే. ఇవాళ మనం కూడా అనుకుంటున్నాం ఆయన మతస్థుడని, ఆయన ఏరే కులానికి సంబంధించిన వాడని, ఆయన ఏదో అమెరికా దేవుడని, తెల్లోళ్ళ దేవుడని మనం అనుకుంటున్నాం. అమెరికా దేవుడు కాదు, తెల్లోళ్ళ దేవుడు కాదు, అందరికీ దేవుడు ఆయన. వందో కీర్తన మీరు చదువుకోండి, అందరినీ పిలుస్తున్నాడు ఆయన. వందో కీర్తన మొదటి వచనంలో, వందో కీర్తన మొదటి వచనం మనం చదువుకుంటూ వెళితే అక్కడ కొన్ని వచనాల్లో అక్కడ అందరినీ పిలుస్తున్నాడు ఆయన. కొందరిని కాదు, తెల్లోళ్ళని కాదు పిలిచేది ఆయన, నల్లోళ్ళని కాదు, అమెరికా వాళ్ళని ఆస్ట్రేలియా వాళ్ళని కాదు, ఈ చుట్టుపక్కల వారిని కాదు ఆయన పిలిచేది. భూమి మీద ఉన్న వారందరికీ ఆయన దేవుడు, సజీవుడు, పాపుల రక్షకుడు, పాపాన్ని ద్వేషించిన వాడు, పాపిని ప్రేమించిన వాడు. ఆయన తప్ప, ఆయన నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ లేదని బైబిల్ చెప్తుంది. ఎవరైతే ఆయన వాక్యాన్ని విని మార్పు చెందుతారో వాళ్ళకు నిత్య జీవం, పరలోకం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటారని ప్రభు పేరిట నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రియులారా చూడండి, మరి ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన లేచి ఉన్నాడు. అక్షరార్థమైన మందిరం ఇది. ఇది కొంతకాలానికి కుప్పకూలిపోద్ది. ఆయన, ఆయన రాజ్యం అంతమలేనిది, లయము కానిది, అది స్థిర వరకు శాశ్వతంగా నిలిచి ఉండగలిగినది. దాన్ని లయపరిచే వారు ఎవరు కూడా లేరు. అది లయపరచబడటానికి మనుషుల వల్ల అయ్యేది కాదు, అది మహిమతో కూడిన రాజ్యం. అది మహిమ గలది. ఆయన పునరుద్ధానపు శక్తి కలిగిన వాడు. ఆయనకు ఆయనే దేవుడు, ఆయన పైన ఏ దేవుడును లేడు. ఆయన నామమే అనినామములన కన్నా పైనామం, అనినామములన కన్నా పైనామం కలిగిన వాడు. ఆయనకు ఆయనే దేవుడు, ఆయన పైనకి ఏ దేవుడును, ఆయన పైన ఎవరు కూడా, ఏ నామము కూడా లేదు అని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను. ఆయన పునరుద్ధానము కలిగిన వాడు గనక ఆయన నమ్మిన వారందరికీను పునరుద్ధానం ఉందని, ఆయన రాకడలో ఆయన రక్తంలో కడగబడి చనిపోయిన వారందరూ ఆయన రాకడలో తిరిగి మళ్ళా లేపబడతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియరారా, ఎవరైతే ప్రభునేసుక్రీస్తుని నమ్ముతారో, ఈ సువార్తని అంగీకరిస్తారో, ఈ సువార్త ద్వారా మార్మును పొందుతారో, ఈ సువార్త ద్వారా దేవుళ్ళకి వచ్చి నిలిచి ఉంటారో, వాళ్ళందరినీ దేవుడు నిత్యజీవం గలవారుగా చేయటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడని ప్రభు పేరట నేను మీ అందరికీ తెలియచేస్తున్నా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 3:1 మత్తయి సువార్త 3:1 ఆ దినముల యందు బాప్తిస్మ ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి అని యూదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన తోవలు సరళము చేయండి అని అరణ్యములో కేకవేయు,
ఒకని శబ్దం అని యెషయా అని ప్రవర్తన యెషయా ద్వారా రాయబడినట్లు చెప్పబడిన వాడితడే యోహాను ఒంటి రోమముల వస్త్రమును మురుసుట్టు తోలు దట్టి ధరించుకొనువాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుసు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందిరి హల్లెలూయా చూడండి యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు ఎందుకు బాప్తిసం పొందుతున్నారంటే యెరూషలేము వారు యూదయ ప్రాంతస్తులు యోర్దాను నది ప్రాంతం వారు చుట్టుపక్కల వారందరూ కూడా ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వచ్చి వారి పాపములను ఒప్పుకొని బాప్తిసం పొంది పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు ఎవరు ఆయన మాట వింటారో వాళ్ళు నిత్య జీవం కలవారండి ఆయన ఆహారం ఏంటి అడవి తేనెయు మిడతలు అడవి తేనె తినేవాడు ఆయన వస్త్రాలు ఏంటి ఒంటి శర్మం మలసుట్టు ధరింపజేసుకునేవాడు ఆ రోజుల్లో మరి వాళ్ళు మహాభక్తులు వాళ్ళు చేసిన దానిలో మనం ఎంత శాగం కూడా చేయలేని పరిస్థితి ఆ రోజుల్లో నిజంగా వాళ్ళు చేసిన ఆ యొక్క శాగాలు మరి మహాభక్తులు ప్రభు కోసం వాళ్ళు ప్రాణాలే అర్పించారు మరి ఈనాడు బైబిల్లో వాళ్ళు సాక్షులుగా కనబడుతున్నారు ప్రియరారా చూడండి దేవుని సన్నిధిలో ఎందుకు ఈ సాయంకాలపు వేళట ఈ సమయంలో ఇక్కడ మనం గడుపుతున్నామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వసృష్టి ఆధారభూతుడు ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని చేసినవాడు పాపులందరికీ ఆయన రక్షకుడు ఆయన ఉన్నతమైన దేవుడు ఆయన రాజ్యము ఉన్నతమైనది ఆయన నోటి మాట ఉన్నతమైనది ఆయన నోటి మాట మాత్రము మనం బ్రతకగలిగిన వారిని మన నిత్య జీవం పొందుకోగలిగిన వారమని ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తున్నాను నమ్మువారు నమ్మితే నమ్మువారికి సమస్తమును దేవుడు సాధ్యంగా చేయగలిగిన వాడు మేలు కొరకు కాదు తాతకాలికంగా ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది నా గొర్రెలు నా స్వరము వినును నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు ఆయన మాట ఎవరైతే వింటారో వాళ్ళందరూ నిత్య జీవానికి వారసులండి వాళ్ళని దేవుడు పాపం నుంచి విడిపిస్తాడు శాపం నుంచి విడిపిస్తాడు యోహాను సువార్త ప్రాధ్యం ప్రకారం మొదటి వచన ప్రకారంగా ద్వారపాలకుడిగా ఉంటాడు తలుపు తీస్తాడు ఏం చేస్తాడు తలుపు ద్వారపాలకుడిగా ఉండి తలుపు తీసి మనల్ని లోపల చేర్చుకునేవాడు ఆయన ప్రభు పేరిట ఈ మాటలు ఈ సాయంకాలం మందు మనం వింటున్నాం ప్రభు చెంతకు రండి 100వ కీర్తన ప్రకారముగా సమస్త దేశములారా నా యద్దకు రండి ఉత్సాహ జ్ఞానముల చేతు రండి సంతోషముతో రండి ఆనందముతో రండి నా సన్నిధిలో ఆనందం ఉంది సంతోషం ఉంది దీర్ఘశాంతం ఉంది దీవెనలు ఉన్నాయి ఎవరు నా మాట వింటారో వాళ్ళు నిత్య జీవంగా మార్చబడతారని ప్రభు పేరిట ప్రభు మనకి చెలవిస్తున్నాడు ఆయన మాటలు విందాం ఆయన మార్గములో నిలుద్దాం ఆయన దేవుడని మనం గుర్తిస్తాం ఆయన పునరుద్ధాన శక్తి కలిగిన వాడు ఆయన నమ్మిన వారందరికీ పునరుద్ధానం ఉందని పరలోకం ఉందని మనల్ని ఆయన పరలోక పౌరులుగా చేసి ఆశీర్వదించటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆ కలవరి చిలువలో గొలుకత్తు కొండ మీద అడ్డకొయ్య నిలువుకొయ్య మీద భూమి ఆకాశముల మధ్య ఉదయం 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు మన కోసం ప్రసవేదన పడి ప్రాణాలు అర్పించి మరణించి ప్రాణాలు విడిచి పాతిబెట్టబడి 3వ దినం తెల్లవారుజామున తిరిగి లేచిన వాడు సజీవుడు మళ్ళీ రానై ఉన్నాడని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఈ సువార్త వినేవారు నమ్మిన వారు ధన్యులు నమ్మిన వారు రక్షింపబడతారు నమ్మిన వారికి శిక్ష విధింపబడుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాట ప్రకారముగా
తెలియచేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, ఘనుడు, మహోన్నతుడా, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ మాటలని నీరు పెట్టి ఫలింపచేసి మమ్మలను ఆశీర్వదించండి. ఈ ఆరాధనల ద్వారా నీ సన్నిధిలో కూర్చుని నీ మాటలు వింటున్న వారందరినీ ఆశీర్వదించి దీవించి, ఎవరు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఏ సమస్యలో ఉన్నారో, గమ్యము తెలియని పరిస్థితుల్లో, గురి ఎద్దగా చేరలేని పరిస్థితుల్లో, రకరకాలైన పోవలు పట్టిపోతూ లోకంలో పడి కొట్టుకుపోతూ నశించిపోతున్న ప్రజలు, నశించిపోతున్న ఇశ్రాయేలు ఎద్దకి, ఇశ్రాయేలు అనే గొర్రెల ఎద్దకు మీరు వెళ్ళండి, అన్యజనుల మార్గంలోనికి మీరు వెళ్ళకండి అని చెప్పిన మాటలు ఉన్నతమైనవి గనక అట్టి కృప ఆశీర్వాదములతో నింపి నడిపించి ఈ ఆరాధనల ద్వారా వింటున్న వారందరినీ ఆశీర్వదించి మార్పు చేసి, మారు మనసిచ్చి, నిత్య జీవమిచ్చి పరలోకానికి వారసులుగా చేసి దీవించమని యేసయ్యా పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ సేవకి, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకి ఆత్మదేవుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ.